సో మచ్ ఎక్సైటెడ్ నాకంత పిచ్చే ఉండదు వర్షంలో తడవాలి ఇలాంటివి కానీ వెదర్ అయితే చాలా బాగుంది ఫుల్ వర్షం పడుతుంది మా ఇంటి బయట చూడండి అసలు టూ మచ్ అక్కడ దూరంగా చూస్తుంటే మీరు ఒక మదర్ ఒక సన్ను అయితే తెగ తడుస్తున్నారు ఇన్నాటి నుంచి వాళ్ళు అసలు వర్షం స్టార్ట్ అయిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళలేదు కొంతమందికి అలా ఉంటుంది కదా వర్షం మూవీలో లాగా వర్షం పడితే పిచ్చి పిచ్చిగా అలా మా అమ్మాయికి ఉంటుంది నాకు మాత్రం అస్సలు కాదు కాకపోతే అంత అంత ఇష్టము అంత ఇష్టం లేదని ఏం లేదు ఏదో న్యూట్రల్ అన్నమాట మీ దగ్గర ఎలా ఉంది వెదర్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు తెలుసు వీడియో చేస్తారనిలే అవునా లోపలికి వెళ్దామా నానింత వరకు చాలు కానీ కరెక్ట్ గా 2-3 సెకండ్స్ ఆ దగ్గరికి వెళ్తే గ్రిల్ దగ్గరికి ఆ తుప్పరికి నాకు వల్లగాక నేను వచ్చేసా మా అమ్మ ఏమో అసలు అసలు అమ్మ అమ్మ కొద్దిసేపు అమ్మా అంటుంది ఎందుకు అది ఎందుకంటే దేవి మేక్ వాటర్ అండ్ సాండ్ విల్ మేక్ మడ్డి పడల్స్ దట్స్ వై లైక్ మడ్డి పడల్స్ అంటే ఇష్టమా ఆ నేను ఫుల్ తడిసిపోయాను చూడండి ఆహా నీకు వర్షం అంటే ఎందుకు ఇష్టం అంటున్నా మడి పడల్స్ వి కెన్ జంప్ ఆన్ మడి పడల్స్ అండ్ వి విల్ జంప్ లైక్ దిస్ ఇదేమన్నా పాట ఉందా లేదా నువ్వు క్రియేట్ చేసావా నువ్వే పాడావా పడుతుంది అసలు వర్షము బీభత్సంగా ఉరుములు మెరుపులు మేము ఉండేది గుంటూరులో గుంటూరులో అయితే ఇవాళ టూ మచ్ వర్షం మీరుండే దగ్గర పడుతుందా లేదా ఏంటనేది మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓ థ్యాంక్ యూ ఖ్యాతి థ్యాంక్ యూ సో మచ్ మై ప్రిన్సెస్ ప్రీతి కానీ నీకు వర్షం పడేటప్పుడు ఏం తినాలనిపిస్తుంది నానా నాకైతే బజ్జీలు నా ఫేవరెట్ వర్షంతో సంబంధం లేదు నాకు అసలు బజ్జీలు మాత్రం నాకు పిచ్చి ఇష్టము కానీ ఈసారి ఇండియా వచ్చి ఒక్కొక్కసారి కూడా తినలే దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది వచ్చి ఆల్సో మంచి వర్షంలో నాకు బజ్జీలు తినాలనిపిస్తుంది నీకు ఇంకా ఏమేమి ఇష్టం వర్షం పడేటప్పుడు వర్షం పడేటప్పుడు పానీపూరి చాట్ అబ్బి అబ్బో అవునా కానీ చూడండి చూద్దాం కానీ మనం ఈసారి ఏమి తినట్లే కదా బయట ఫుడ్ కోవిడ్ వల్ల అఫ్ కోర్స్ నాలుగుకి టేస్ట్ లేకపోయినా పర్వాలేదు కానీ సేఫ్ గా ఉండటం బెటర్ ఇప్పుడు మా అమ్మాయి డాన్స్ అంట చూడండి ఏం డాన్స్ నానా ఇది సంగీతం డాన్సా భరతనాట్యమా నువ్వు డాన్స్ క్లాసెస్ కి వెళ్ళాలి అది ఖచ్చితంగా లాభం లేదు కోవిడ్ తగ్గనివ్వు ఓకే బాబో నువ్వేం ప్రయోగాలు చేయకమ్మా ప్లీజ్ వావ్ వెరీ గుడ్ ఏంటది ఫ్లిప్స్ షార్ట్ ఇదేం డాన్స్ యోయో డాన్సా యోయో అది నో నో కదా నౌ నౌ ఉరుములు వచ్చినప్పుడు ఏమనుకోవాలి ఖ్యాతి ఎవరు చెప్పారు నీకు ఎందుకు అలా అనుకోవాలి ఎందుకంటే మనకి భయం మనకి భయం వేసినప్పుడు అనుకోవాలి భయం వేయకుండా ఉంటదని అనుకోవాలి
अर्जुन पालकुना अने अर्जुन पालकुना बटरफ्लाई आउट ऑफ माय हैंड्स बटरफ्लाई वाओ ओके व्हाट एल्स कैन यू मेक आउट ऑफ योर हैंड्स ఈవినింగ్ చిక్కటి అయ్యాక అప్పుడు షాడోలో నువ్వు బొమ్మలు చేద్దు చూపిద్దాం ఓకేనా ఓకే సాండ్ లో చేయొచ్చు నీకు తెలుసా బొమ్మలు నువ్వు చూపిద్దు ఏం చేస్తున్నారు మడ్డి పడిలా అక్కడ మడ్డి ఎక్కడ ఉంది అటలక్ నాన్న ఇటేరా నీకు ఇలా వాటర్ లో ఆడడం అంటే ఇష్టమా నో నాన్న ప్లీజ్ అయితే అలా మడ్డి పడిల్స్ లో ఎంజాయ్ చేసిందన్నమాట ఇన్ఫాక్ట్ అది మడ్డి పడిలేం కాదు కాకపోతే తనకి వర్షం ఇష్టం కదా సో అది వెనస్డే ఈవినింగ్ వ్లాగ్ అండ్ ఇదేమో థర్స్డే ఎర్లీ మార్నింగ్ మేము చాలా మంత్స్ కాదు ఇన్ఫాక్ట్ ఇయర్స్ అయిపోయింది పూరి చాలా తక్కువ చేసుకోవడం సో ఆ రోజు పూరి చేసుకున్నాము థర్స్డే మార్నింగ్ అన్నమాట ఇది సో ఆ రోజు కొంచెం స్పెషల్గానే అన్నీ చేసుకున్నాం ఎందుకంటే అత్తయ్య గారి పూజ 1 వీక్ పారాయణం అయిపోయింది సో ఇదిగోండి కృష్ణయ్య అండ్ దేవుడిని చూపించేస్తాం ఆ రోజు కొంచెం స్పెషల్గా పూజ చేశాను కాబట్టి చూపిస్తున్నానమాట సో ఇదిగోండి చూడండి లోపల అంతా ఇలా డెకరేట్ చేసుకొని దేవుళ్ళని ఫుల్గా పూలు పెట్టేసి ఇన్ఫ్యాక్ట్ బయటకు వెళ్ళడానికి లేదు కాబట్టి చాలా తక్కువ పూలు ఉన్నాయి మామూలుగా అయితే ఇంకా ఫుల్గా పెట్టేస్తాము సో అలా ఫుల్గా పెట్టేసి ఇదిగోండి మీరు కూడా అది అన్నం పెట్టుకోండి కింద పారాయణం బుక్ కూడా ఉంది చూపిస్తా అది అయిపోయింది 1 వీక్లో తను చదవడం అదన్నమాట అండ్ స్పెషల్ ప్రసాదాలు అన్నిటికన్నా ఎగ్జైటెడ్ పార్ట్ ఖ్యాతి అయితే సూపర్ ఎగ్జైటెడ్ పూజ ఏమో కానీ ప్రసాదాలకి ఫుల్ అమ్మ ఎప్పుడు తినాలి అని అయితే చాలాసార్లు అడిగింది సో ఏమేం ప్రసాదాలు చేసాము అంటే ఇదిగోండి మ్యాంగో పులిహార మ్యాంగో తురుముతో పులిహార హాఫ్ నిమ్మకాయ అండ్ హాఫ్ ఏమో మ్యాంగో తురుము అన్నమాట చాలా టేస్టీగా ఉంది అండ్ అలసందలుతో గుగ్గిళ్ళు అలసందలు కూడా చాలా హెల్దీ కదా సో అలసందలతో గుగ్గిళ్ళు అండ్ దెన్ పాయసము ఎవ్రీ వన్స్ ఫేవరెట్ కదా అలా మా థర్స్డే మార్నింగ్ వెన్స్డే ఈవినింగ్ అండ్ థర్స్డే మార్నింగ్స్ అయితే ఇలా జరిగింది ఈ వీక్ మీరు ఎలా చేస్తున్నారు లైక్ వర్షంలో అలాగా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కూడా ఏమైనా పూజలు లాంటివి ఆబ్వియస్లీ మనం అందరం చాలా పాజిటివ్గా హెల్దీగా ఉండాలి పాజిటివ్గా హెల్దీగా ఉండాలని కాదు అసలు ఎప్పుడైనా ఎటర్నిటీ ఒక శక్తిని ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు ఏ దేవుడైనా అసలు మనం నమ్మటము ప్రే చేయటము గ్రాటిట్యూడ్గా ఉండటము అనేది చాలా ఇంపార్టెంట్ స్పెషలీ ఈ టైమ్స్లో ఇంకా ఇంపార్టెంట్ ఆ నమ్మకమే మనకి బలంలా ఉంటుందన్నమాట సో అలా జరిగింది ఎంతేనండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు సీ యూ గైస్ లేట్ బాయ్